30వ తేదీన మరి భారత ప్రధానమంత్రి గారు పుదుచ్చేరి విజిట్ సందర్భంగా ఆయన బెస్ట్ పుదుచ్చేరి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని గత నెల చెప్పారు. అదే విషయాన్ని మళ్ళా పునరుచ్చరిస్తూ మరి బెస్ట్ పుదుచ్చేరి అంటే బి ఫర్ బిజినెస్ హబ్, ఈ ఫర్ ఎడ్యుకేషనల్ హబ్, ఎస్ ఫర్ స్పిరిచువల్ హబ్, టీ ఫర్ టూరిజం హబ్ అని చెప్తూ మరి పుదుచ్చేరిని ఈ నాలుగు రంగాల్లో కూడా నేను అభివృద్ధి చేస్తానని చెప్తూ మంచి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. మరి వేల యానానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటిది టూరిజం, పర్యాటక రంగం అభివృద్ధి చేయడం, పెండింగ్లో ఉన్నటువంటి పనుల్ని మరి మన శీఘ్రగతిని పూర్తి చేసుకుని మరి యానాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే మనకి మరి ప్రధాని గారు చెప్పినటువంటి ఆ టూరిజం హబ్ మన యానాలో మరి ముందంజలో ఉండాలని చెప్పేసి, అలా జరగాలంటే రంగస్వామి గారు మరి యానా నుంచి మనం అత్యధిక మెజార్టీగా పంపించాలి. ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా మనం పుదుచ్చేరిలో ఉంటూ మరి భారతదేశానికి ప్రధానమంత్రి గారు అక్కడ మరి ఆయన ఈ ఏదైతే బెస్ట్ పుదుచ్చేరి అని చెప్తున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే పూర్తి స్థాయిలో మనకి ఆ ఫలితాలు అందించాలంటే ఖచ్చితంగా మనకి రంగస్వామి గారిని వేళ మరి నెగ్గించవలసినటువంటి బాధ్యత మన యానం ప్రజల మీద అందరి మీద కూడా ఉంది. అలాగే మరి బిజినెస్ ఇక్కడ వ్యాపార కేంద్రంగా వ్యాపారాలు అభివృద్ధి చెందాలంటే ఎంటర్ప్రెనర్షిప్కి నేను అన్ని విధాలుగా సహకారం చేస్తానని చెప్పేసి మరి ప్రధానమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా మన నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా నిన్న మన 2 రోజుల క్రితం స్పెషల్ స్టేటస్ అంటే యూనియన్ టెరిటరీస్కి స్పెషల్ స్టేటస్ ఉండాలి, స్టేట్ వుడ్ అయితే మరి అవదు కాబట్టి స్టేట్ వుడ్ కాకుండా పుదుచ్చేరిని ఒక ప్రత్యేక ప్రతిపత్తికి ఉండేటువంటి కొన్ని నిధుల్ని ఇవ్వడానికి ఇస్తానని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మరి పరిశ్రమలు ఇవాళ రాయితీలు కానీ లేకపోతే ప్రోత్సాహకాలు ఇస్తూ ముందంజలో ఉంటుంది ఎంటర్ప్రీనర్షిప్ నేను డెవలప్ చేస్తానని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. ఇంకా టూరిజం, నెక్స్ట్ వచ్చి ఎకనామిక్ ఎడ్యుకేషనల్ హబ్, మనకి ఎడ్యుకేషనల్గా మరి పుదుచ్చేరి ముందంజలో ఉండాలంటే ఇక్కడ ఉండేటువంటి మెడికల్ కాలేజీలు కానీ మనకి మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి రిజర్వేషన్స్ని పూర్తి స్థాయిలో అందించాలనేటువంటిది, లేదా మనం చదివినటువంటి విద్యార్థులకి ఎంప్లాయ్మెంట్ ఉపాధి ఇవ్వడానికి కానీ ఆ ఉద్యోగాలు కూడా ఆయన ఏమైనా చెప్పారంటే నూతన ఉద్యోగాలకి ఇచ్చే విధంగా నేను మీకు హామీ ఇస్తానని కూడా ప్రధానమంత్రి గారు చెప్పారు. సో పుదుచ్చేరిలో ఖచ్చితంగా పుదుచ్చేరిలో భాగమైనటువంటి యానం కూడా ఏదైతే వాళ్ళు ప్రధానమంత్రి గారు మనకు హామీ ఇచ్చారో అవన్నీ కూడా మరి ఇంప్లిమెంట్ చేయాలంటే అవన్నీ పూర్తి స్థాయిలో మన యానానికి మరి రావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం మరి క్యాండిడేట్ అయినటువంటి ఎన్ఆర్ బీజేపీ అలాగే ఏఐడిఎంకే కూటమి అభ్యర్థి అయినటువంటి మన రంగస్వామి గారిని ఖచ్చితంగా మన యానం నుంచి మరి గెలిపించి పంపించాలని చెప్పేసి మరి బీజేపీ మాజీ అధ్యక్షునిగా నేను యానం ప్రజలందరినీ కూడా కోరుతున్నాను.